गुड ईवनिंग ऑल वेलकम टू आईएसई वीडियो इंपॉर्टेंट करंट अफेयर्स एमसीक्यूज डिस्कस फर्स्ट वन चुदा द फर्स्ट कॉन्सेगमेंट ऑफ क्यूआर कोड बेस्ड जीआई टैग हैंड निटेड कश्मीर कारपेट हैज बीन एक्सपोर्टेड टू विच कंट्री रीसेंटली सो चेती तो अल्लिन कश्मीर कारपेट टैग चेयबड़िन क्यूआर कोड आधारित जीआई एदैते उंदो जीआई योक्क मोदटी सरुकु इटीवल ए देशानिकी एगुमति चेयबड़िंदि अनि अडुगुतुन्नारु जर्मनी सो कश्मीर की संबंधी तिवाचील अंटाम कदा सो मन की हैंड नॉटेड कश्मीर कारपेट्स अने जीआई टैग एपड़ो पंदाई सो वाट की इटव क्यूआर कोड इवे जरिए इच्छी सो वाट इट जर्मनी की एक्सपोर्ट एक्सपोर्ट ऑलरेडी मार्च 11th सो अंदव इत मन की न्यूज साधारण मन की 1999 जीआई ऑफ गुड्स एक्ट अने ज्योग्राफिकल इंडिकेशन ऑफ गुड्स एक्ट अने 1999 పార్లమెంట్ దాని తర్వాత 2003 నుంచి ఇది ఫోర్స్ లోకి వచ్చింది 2004 లో మొట్టమొదటిసారిగా డార్జిలింగ్ టీ అని చెప్పేసి ఉంది దీనికి ఫస్ట్ జీఐ ట్యాగ్ ఇచ్చారు ఇండియాలో డార్జిలింగ్ టీ అనే దానికి సో ఆ తర్వాత మిగతా వాటికి కూడా ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి న్యాచురల్ ప్రొడక్ట్స్ కి హ్యాండీక్రాఫ్ట్స్ కి ఫుడ్ స్టఫ్ కి వీటన్నిటికీ కూడా మనకి ఈ జీఐ ట్యాగ్ ని ఇవ్వడం జరుగుతుంది అలా కశ్మీర్ కి సంబంధించి ఏదైతే మనకి ఆల్రెడీ కశ్మీర్ లో మనకి గుచ్చి మష్రూమ్స్ అని చెప్పేసి ఉన్నాయి ఇవి ఈ మష్రూమ్స్ ఆల్రెడీ జీఐ ట్యాగ్ ని పొందే కశ్మీర్ నుంచి అలాగే కశ్మీర్ కుంకుమ పువ్వు కశ్మీర్ సాఫ్రాన్ అంటాం ఇది కూడా కశ్మీర్ దగ్గర నుంచి జీఐ ట్యాగ్ ని పొందింది అలాగే మనకి హ్యాండ్ నాటెడ్ హ్యాండ్ నిట్టెడ్ కశ్మీర్ కార్పెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కశ్మీర్ నుంచి జీఐ ట్యాగ్ ని పొందాయి అయితే ఇటీవల వాటికి క్యూఆర్ కోడ్ ని ఇచ్చారు ఈ క్యూఆర్ కోడ్ లో వాటికి సంబంధించిన డేటా అంటే వాటి యొక్క వాటిని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మెటీరియల్ ఏంటి సో దానికి సంబంధించిన పర్టిక్యులర్ మెథడ్స్ ఏంటి ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఇన్ఫోగా డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాన్ని జర్మనీకి మనకి ఏదైతే ఈ హ్యాండ్ నిటెడ్ కశ్మీర్ కార్పెట్ ఉందో సో దానిని జర్మనీకి ఎగుమతి చేస్తున్నారు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం ద ఇండియా వాటర్ పిచ్ పైలట్ స్కేల్ స్టార్టప్ ఛాలెంజ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అండర్ విచ్ స్కీమ్ ఇండియా వాటర్ పిచ్ పైలట్ స్కీమ్ స్టార్టప్ ఛాలెంజ్ అనేది ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన హర్దీప్ సింగ్ పురి గారు ఢిల్లీ కేంద్రంగా ప్రారంభించారు అయితే ఇది ఏ పథకం కింద ప్రారంభించారని అడుగుతున్నారు ఒకటి సౌభాగ్య స్కీమ్ సో ఇది మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించింది భారతదేశంలో ఎలక్ట్రిసిటీని మనకి ప్రొవైడ్ చేయడం కోసం సౌభాగ్య స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చారు ఎవరికైతే ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ అనేది అందలేదో ఏ ఏరియాస్లో సో వాటికి సంబంధించి ప్రధానమంత్రి హర్ఘర్ బిజ్లీ అని చెప్పేసి ఆ పథకం సౌభాగ్య స్కీమ్ కి సంబంధించింది ప్రధానమంత్రి స్వనిధి అని చెప్పేసి ఉంది చూసారా ఆత్మ నిర్భర్ లో భాగంగా స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఫినాన్షియల్ గా సహాయాన్ని అందించేందుకు లోన్ రూపంలో పిఎం స్వనిధి అనే పథకాన్ని తీసుకొచ్చారు ప్రధానమంత్రి జన్ధాన్ యోజన ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనమాట పెన్షన్స్ కి సంబంధించి క్రెడిట్ కి సంబంధించి అకౌంట్స్ కి సంబంధించి వీటన్నిటికీ కూడా సో భారతీయులకి సేవల్ని అందించడానికి ప్రధానమంత్రి జన్ధాన్ యోజన అనే దాన్ని తీసుకొచ్చారు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్బన్ రిజ్యూ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ అని చెప్పేసి ఉంది అమృత్ 2.0 అమృత్ అనే స్కీమ్ని 2015 తీసుకొచ్చారు అర్బన్ ఏరియాస్ని మొత్తం కూడా క్లీన్గా ఉంచాలి గ్రీనరీగా ఉంచాలి పొల్యూషన్ని తగ్గించాలి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో 2015 తీసుకురావడం జరిగింది సో దాంట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి అమృత్ 2.0 అనే దాన్ని తీసుకొచ్చారు ఈ అమృత్ 2.0 పథకం కింద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించిన మంత్రి అయిన హర్దీప్ సింగ్ పూరి గారు ఇటీవల ఇండియా వాటర్ పిచ్ పైలట్ స్కేల్ స్టార్టప్ ఛాలెంజ్ అనే దాన్ని ప్రారంభించారు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ బై ఈపీఎఫ్ఓ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021-22 2021-22కి గాను అండ్ మనకి ఎంప్లాయ్మెంట్ ప్రావిడిటీ ఫండ్ ఆర్గనైజేషన్ అండ్ వడ్డీ రేటుని ఎంతవరకు ఉంచింది ఈ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ మీద అని అడుగుతున్నారు 8.10% ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో మనకి భూపేంద్ర యాదవ్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్ తర్వాత ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో 2021-22 సంబంధించి ఈపీఎఫ్ఓ పిఎఫ్ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ ఎంత విధించింది అని అడిగితే 8.10%గా మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాం హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ సో మనకి నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు సో ఆప్షన్స్లో మనకి అనుదీప్ ధూరిశెట్టి అండ్ సంజీవ్ సానియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ దేవాశిష్ పాండే అండ్ అజయ్ భూషణ్ పాండే ఉన్నారు సో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి అజయ్ భూషణ్ పాండే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ సో అజయ్ భూషణ్ పాండే గారిని ఇటీవల నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఏదైతే కంపెనీస్కి సంబంధించి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్స్ని రివ్యూ చేస్తుందో ఆ రిపోర్ట్స్ని రివ్యూ చేస్తుందో సో అలాంటి సంస్థ ఇది నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ సో దానికి చైర్మన్గా మనకి అజయ్ భూషణ్ పాండే గారిని అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం
అండ్ హూ ఇస్ ద అదర్ ఆఫ్ ద బయోగ్రఫీ సోలీ సొరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్. సోలీ సొరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ జీవిత చరిత్ర రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ పర్సన్స్ని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అభినవ చంద్రచూద్ ఈజ్ అ కరెక్ట్ వన్. అభినవ చంద్రచూద్ గారు రాసిన బుక్కే మనకి సోలీ సొరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్. సో ఈ సోలీ సొరాబ్జీ గారు వచ్చేటప్పటికి ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో అత్యున్నత లా ఆఫీసర్, హైయెస్ట్ లా ఆఫీసర్ కింద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గారిని చెప్తాం. సో అలాంటి ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అయిన సోలీ సొరాబ్జీ గారి గురించి జీవిత చరిత్ర రాయడం జరిగింది లైఫ్ అండ్ టైమ్స్ యొక్క థీమ్తో. సో దాన్ని రాసింది అభినవ్ చంద్రచూద్ గారు. ప్రస్తుతం మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కింద కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్గా చెప్పొచ్చు. సో ఈయన గురించి ఆర్టికల్ 76లో ప్రస్తావించబడింది, ఆర్టికల్ 143లో కూడా ప్రస్తావించబడింది. ఆర్టికల్ 76లో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు నియమిస్తారు, ఆయనకు సంబంధించిన నియామకాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయబడ్డాయి. ఆర్టికల్ 143లో ఏంటంటే ప్రెసిడెంట్ అంటే మనకి రాష్ట్రపతి అండ్ న్యాయ సలహాని కోరినప్పుడు సుప్రీంకోర్టుని ఆ టైంలో మనకి రిప్రజెంటేటివ్గా ఉండేది, వాటిని వ్యవహరించేది కూడా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఉండేది మనకి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియాగా చెప్తాం. సో ప్రస్తుతం తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మనకి సెంట్రల్లో, కేంద్రంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎలాగో, మనకి అలాగే రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి అడ్వకేట్ జనరల్ అలాగా. అడ్వకేట్ జనరల్ గురించి మనకి ఆర్టికల్ 165లో ప్రస్తావించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంద్రియాని మెడి సిటీ ఈజ్ ప్లాన్ టు బి సెటప్ యాజ్ అ కంట్రీ ఫస్ట్ మెడికల్ సిటీ ఇన్ విచ్ దీస్ సిటీస్. ఇంద్రియాని మెడి సిటీ దేశంలోని మొట్టమొదటి మెడికల్ సిటీగా ఏ నగరంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. బెంగళూర్, ఇండోర్, హైదరాబాద్, పూణే. సో ఆన్సర్ వచ్చేటప్పటికి పూణే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇంద్రియాని మెడి సిటీ అనే దాన్ని మహారాష్ట్రలో మనకి పూణే కేంద్రంగా దాదాపుగా 10,000 కోట్లని వెచ్చించి సో దీనిని మనకి ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో దీంట్లో 24 సెపరేట్ బిల్డింగ్స్ని నియమిస్తారంట. దాంతోపాటుగా మనకి ఫార్మసీ, ఆర్ఎండి ల్యాబొరేటరీస్ కానీ, సో దేనికి ఏ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్నే కానీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసేలాగా సో ఈ ఇంద్రియాని మెడి సిటీ అనేదాన్ని పూణే కేంద్రంగా అతి త్వరలో ప్రారంభించనున్నారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీస్ రీసెంట్లీ. ఇటీవల గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ ఏ దేశానికి అతి చిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నియమించబడ్డారు అని అడుగుతున్నారు. చిలీ. సో చిలీ యొక్క నూతన ప్రెసిడెంట్, యంగెస్ట్ ప్రెసిడెంట్గా గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ అనే పర్సన్ అపాయింట్ చేయబడ్డారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే 2022? ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క ఇతివృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. ప్రపంచ వినియోగదారుల మనకి ఏదైతే రైట్స్ డే అనేది ఉందో దాన్ని మార్చ్ 15న రికగ్నైజ్ చేశారు. ప్రతి సంవత్సరం మార్చ్ 15న కన్స్యూమర్ రైట్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తారు. అయితే ఇండియాలో మనకి నేషనల్ కన్స్యూమర్ డే అని చెప్పేసి ఉంది. దీన్ని డిసెంబర్ 24న మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాంటి మార్చ్ 15న వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఏదైతే మనకి సెలబ్రేట్ చేస్తున్నారో దానికి సంబంధించి 2022లో ఇతివృత్తాంతం ఏంటి అని అడిగారు. ఫెయిర్ డిజిటల్ ఫినాన్స్. సో మనకి సరసమైన ఫెయిర్ డిజిటల్ ఫినాన్స్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ కోల్గేట్ పెమోలివ్ ఇండియా? సో కోల్గేట్ పెమోలివ్ ఇండియా అనే దానికి సిఇఓగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి మదాపి పూరి భుజ్. సో మనకి సెబి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి మనకి చైర్పర్సన్గా, ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు మదాపి పూరి గారు. అలాగే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఇటీవల 3 ఇయర్స్కి గాను అండ్ వన్ ఆఫ్ ద మెంబర్గా అపాయింట్ అయ్యారు అశ్విని భాటియా గారు. ఈయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంద్రా నుయి గారు, ప్రభా నరసింహన్ గారు ఉన్నారు. ప్రభా నరసింహన్ ఎవరైతే ఉన్నారో సో ఆమె సిఇఓ ఆఫ్ కోల్గేట్ పామోలివ్ ఇండియాగా ఇటీవల నియమించబడ్డారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి చా శ్రామి కళ్యాణ్ ప్రకల్ప స్కీమ్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? ముఖ్యమంత్రి చా శ్రామి కళ్యాణ ప్రకల్ప పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. త్రిపుర. సో త్రిపురలో మనకి దాదాపుగా 7,000 టీ గార్డెన్స్ని అభివృద్ధి చేసేలాగా అండ్ దాదాపుగా 85 కోట్లని వెచ్చించి ఈ పథకాన్ని, ఏదైతే చా శ్రామి కళ్యాణ్ ప్రకల్ప పథకం ఉందో ఆ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని హోమ్ మినిస్టర్ ఎవరైతే మనకి అమిత్ షా ఉన్నారో, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మనకి త్రిపురలో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ ఇన్స్టిట్యూట్ లేదా ల్యాబొరేటరీ అనే దాన్ని మనకి త్రిపురలోని దాని యొక్క రాజధాని అయిన అగర్తలలో మనకి అమిత్ షా గారే ప్రారంభించారు. సో నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు వి డెమోక్రసీ రిపోర్ట్ 2022, వాట్ ఈస్ ద ర్యాంక్ అండ్ టైప్ ఆఫ్ డెమోక్రసీ హ్యాస్ ఇండియా బీన్ క్లాసిఫైడ్ ఇన్ టు?
సో మనకి స్విస్ ఆధారిత యూనివర్సిటీ ఏదైతే ఉందో సో అది ఇచ్చిన వి డెమోక్రసీ రిపోర్ట్ 2022 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 93గా ఉంది. ఎలక్టోరల్ ఆటోక్రసీ పొజిషన్లో ఇండియా అనేది ఉంది. సో మనకి జనరల్గా ఈ రిపోర్ట్ వచ్చేటప్పటికి లిబరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ ఆటోక్రసీ, క్లోజ్డ్ ఆటోక్రసీ ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్తో ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా మనకి స్వీడన్ అనేది టాప్ పొజిషన్లో ఉంది, టాప్ వన్ ర్యాంకింగ్లో ఉంది లిబరల్ డెమోక్రసీ స్టాటస్తో. అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి 93 ర్యాంక్తో ఎలక్టోరల్ ఆటోక్రసీ కింద మనకి ఈ స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద కన్య శిక్ష ప్రవేశ ఉత్సవ్ క్యాంపెయిన్? విద్యా మంత్రిత్వ శాఖ సహాయంతో ఏ సంస్థ కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవ్ ప్రచారాన్ని ప్రారంభించింది అని చెప్పేసి అడుగుతున్నారు, యునిసెఫ్ యొక్క సహాయంతో. సో యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్ కేంద్రంగా ఉంది. సో యునిసెఫ్ యొక్క సహాయంతో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవ్, సో గర్ల్స్ని తిరిగి రీఎంటర్ చేయడానికి ఎడ్యుకేషన్లో మనకి డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, విచ్ స్టేట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు రీప్లేస్ పేపర్ బ్యాలెట్ పేపర్స్ విత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్? సో మనకి ఇటీవల పేపర్ బ్యాలెట్ పేపర్లని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్తో భర్తీ చేసే ప్రతిపాదనని ఏ రాష్ట్రం ఆమోదించింది అని అడుగుతున్నారు, అస్సాం. సో ఇటీవల అస్సాం మనకి పేపర్ బ్యాలెట్ ఏదైతే ఉందో సో దాన్ని ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్తో రీప్లేస్ చేసేందుకు ఆ స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ దట్ లేటెస్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఇండియాస్ జీడీపీ గ్రోత్ యాజ్ పర్ మోర్గాన్ స్టాన్లీ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2022-23? 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మోర్గాని స్టాన్లీ ప్రకారం భారతదేశపు జీడిపి వృద్ధి రేటు ఎంత అంచనా వేసింది అని అడుగుతున్నారు, 7.9%. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అబ్జర్వ్డ్ ఇట్స్ ఫౌండేషన్ డే. సో మనకి ఎన్సీఆర్బి ఏదైతే ఉందో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సో దాని యొక్క అబ్జర్వేషన్ డే ఎప్పుడు, వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు, ఎన్నోది నిర్వహించింది అని చెప్పేసి అడుగుతున్నారు. 37th నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 దాని 37th వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.